सदाशिवसमारम्भां नीलकण्ठार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अपारकरुणोपेतं सद्गुरुं सर्वतोमुखं कैलासवासिनं देवं शिवानन्दमुपास्महे। आराध्य बंधुलंदरिकी कूडा नमस्करिस्तू प्रश्नोत्तर वेदिक रूपकर्त శివారాధ్య సతీష్ గారిని అభినందిస్తూ ఈనాటి ప్రశ్నలు వాటికి సమాధానాలు. ముందుగా ఆరాధ్యులు అన్యదేవతారాధన ఉపాసన చేయుట పనికి వస్తుందని అడిగారు. ఇది అన్యదేవతారాధన ఉపాసన అంటే వైదిక సంప్రదాయములో వైదిక విధానములో ఉన్నటువంటి దేవతా ఉపాసన అంగంగా పెట్టుకోవచ్చు. అంటే ప్రధానంగా మనకు గాయత్రి, తర్వాత షడక్షరి ఉంటాయి. కొందరికి వంశానుచారంగా అనుస్యూతంగా వస్తున్నటువంటి బాల, లక్ష్మీ గణపతి, చండి ఇలాంటి మంత్రాలు ఉంటాయి. ఇవి వైదికంగా చెప్పబడ్డాయి కాబట్టి ఇలాంటివి చేయవచ్చు, తప్పు లేదు. ఇకపోతే సాయిబాబా దగ్గర పాదాల వద్ద శివలింగ ప్రతిష్ఠ చేస్తున్నారు, ఇది చేయవచ్చా అన్నారు. ఇది ఖచ్చితంగా చేయకూడని పని, ఎందుకంటే ఇక్కడ వివరణాత్మకమైనటువంటి సమాధానం అవసరం. చాలా జాగ్రత్తగా వింటే తెలుస్తుంది, బ్రహ్మ విష్ణుమాదయో దేవాః ఋషయో గౌతమాదయ ధారయంతి సదాలింగం ఉత్తమాంగే విశేషత. మన పురాణాలలో చరిత్రలో చెబుతున్నారు ఏమిటి, బ్రహ్మ విష్ణు అయిన మొదలైన దేవతలే శివలింగాన్ని శిరస్సు పైన ధరించారు, గౌతముడు మొదలైన ఋషులు ధరించారు శివలింగాన్ని. మనం చూడండి, పండరీపురం విఠలేశ్వర స్వామి దగ్గర శివలింగం ఉంటుంది, కొల్హాపురి మహాలక్ష్మి శిరస్సు పైన శివలింగం ఉంటుంది, ధరించాడు ఆయన. అలాగే అనంత పద్మనాభ స్వామి, వేలూరు అనంత పద్మనాభ స్వామి ఆయన పడుకొని ఒక చేతితో శివలింగాన్ని పూజిస్తున్నాయి, పూజిస్తున్నట్టు చిత్రం కనబడుతుంది. ఇక తిరుపతిలో చెప్పనక్కర్లేదు, అది ఈశ్వర విగ్రహమని చెబుతారు. ఇలా దేవతలు ఋషులే శివలింగాన్ని ఉత్తమాంగమైనటువంటి శిరస్సు మీద ధరిస్తూ ఉంటే సాయిబాబా గారి పాదాల దగ్గర శివలింగ ప్రతిష్ఠ చేయడం అనేది కుదరదు, ఇది పనికిరాదు. ఇక అద్వైత జీవన విధానానికి ఆరాధ్య జీవన విధానానికి తేడా ఏమిటి అడిగారు. మనము శ్రౌత శైవులం, మనకు ఒక ప్రమాణం ఉంది ఏమిటి, గర్భాధానాదిత కృత్వ యావదుద్వాహమేవచ తావత్ వైదికం కర్మ పశ్చాచ్చైవే క్షరణ్య భాక్. షోడశ సంస్కారాలు ఉన్నాయి, సంస్క్రియంతే స్త్రీ పురుషయోహో చిత్త శరీరాదయ ఇది సంస్కార. ఒక్కొక్క సంస్కారం చేస్తూ ఉంటే ఆ సంస్కారము చేసుకున్నటువంటి వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా కూడా వాళ్ళ చిత్తము శరీరము రెండు కూడా సంస్కరించబడతాయి, అలా సంస్కరించబడితేనే అది సంస్కారం అన్నారు. ఇలాంటి సంస్కారాలలో మనకు అన్ని సంస్కారాలు అద్వైతులకు మనకు సమానమే, కానీ పూర్వాంగములో శాంభవ దీక్ష, చిన్మయ దీక్ష, మనము వ్యావహారికంలో లింగధారణ అంటుంటాం, కానీ దానికి లింగధారణ అనడం కంటే శాంభవ దీక్ష, చిన్మయ దీక్ష అనడం ఉత్తమం. ఇక్కడ గర్భాధానము నుండి వివాహం వరకు అన్ని సంస్కారాలు అద్వైతులకు మనకు సమానమే, కానీ ఇక్కడ పూర్వాంగములో శాంభవ దీక్ష, ఉత్తరాంగంలో అంత్యేష్టి ఇవి మాత్రం ఆగమోక్త ప్రకారంగా జరగాలి. ఇవన్నీ కూడా మనకు చంద్రజ్ఞాన కారణోత్తర మకుడోత్తరాగమాలలో చక్కగా
వివరించబడ్డాయి. కాబట్టి మన జీవన విధానం ఏమిటి? సంధ్యా శివోపాసనతో పాటు సంధ్యావందనము, శైవ వ్రతాలు, శివ ఆచారాలు, షడ్లింగాలు, షడ్స్థలాలు, షడద్వశోధన, ఇలాంటి శివ కథలు వినడము, ఇదంతా కూడా కేవలం శివయేవ కేవల శివుడొక్కడే అని శివుడు శివోపాసనతో మన జీవనమంతా కూడా ముడిపడి ఉన్నది. ఇది గమనించాలి. ఇకపోతే మన సంప్రదాయంలో మనవారు దేవాలయాలు నిర్మిస్తున్నారు, నిర్మించవచ్చా, పంచాయతన పూజ చేయవచ్చని అడిగారు. సమాజ శ్రేయస్సు కోసము మన పూర్వీకులు కూడా చాలా దేవాలయాలు నిర్మించారు, మనం చూస్తూ ఉన్నాము. కానీ ధర్మకర్తగా కూడా ఉంటున్నారు, అది సమాజ శ్రేయస్సు కోసం నిర్మించవచ్చు. కానీ పంచాయతన పూజ మనకు లేదు, పీఠ పూజ లేదు. మనము పాణిమంత్రం పవిత్రం, ఇక్కడ ఎడమ చేతిలో పాణవు మననాత్ త్రాయత ఇది పాణిమంత్రం. మనము ఎడమ చేతిలోనే కరపీఠిక పైన శివలింగాన్ని ఉంచి చక్కగా పూజించాలి తప్ప ఆదిత్యం, అంబికా, విష్ణు, గణనాథం, మహేశ్వరం ఈ పంచాయతన పూజ మన సంప్రదాయంలో లేదు. ఇక మన పూర్వ శైవ గ్రంథాలు మరియు ఆగమ శాస్త్రాలు, ఆరాధ్య జీవన సూత్రాలు అడిగారు. మన పూర్వ గ్రంథాలు అనేకమైన సాహిత్యం మనకుంది, అనంతమైన సాహిత్యం ఉంది, అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. ముందుగా మనమంతా కూడా వేదము, ఆగమము ఈ రెండింటి మీద ముడిపడి ఉన్నటువంటి మన జీవన విధానము. మన జీవన విధానంలో గమనించాలి ఏమిటి, మనది జ్ఞాన కర్మ సముచ్చయాత్మకమైనటువంటి సంప్రదాయం. అంటే జ్ఞానాంగంగా శివోపాసన, కర్మాంగంగా గాయత్రి ఉపాసన. అందుకే కర్మజ్ఞాన సముచ్చయమాత్మకమైనది మన సంప్రదాయము. ఈ రెండు మనకు కావలసిందే, ఇటు ఆగమాలు అటు వేదాలు. వేదములైతే థియరీ, ఆగమములు ప్రాక్టికల్. కాబట్టి ఈ రెండూ మనకు అత్యవసరమైనవి. మనకు మకుటోత్తర చంద్రజ్ఞాన కరణోత్తర ఆగమాలలో మన శ్రౌత శైవ సంప్రదాయం గురించి, పూర్వాంగ ఉత్తరాంగాల గురించి వివరణ ఇవ్వబడింది. నాగలింగ శాస్త్రి గారి ఆన్యక విధానం చదివితే ఉదయము లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు, రాత్రి పడుకునే వరకు మనం చేయవలసిన విధానం చక్కగా వివరించారు. కానీ ఇప్పటి కాలానికి కొన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు, కొన్ని మనం సమన్వయం చేసుకోలేము ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో. కాబట్టి ఆన్యక విధానము మనకు కరదీపిక లాంటిది, అలాగే పూజ్య పీఠాధిపతుల యొక్క శైవ ధర్మ ప్రబోధిని కూడా మనకు కరదీపిక వంటిది. వాటిని ముందు అధ్యయనం చేస్తే మన జీవన సూత్ర విధానం తెలుస్తుంది. ఇక పెద్ద కుమారుడు ఉండగా చిన్న కుమారుడు అంత్యేష్టి చేయవచ్చా అని అడిగారు. చేయకూడదు, ఇద్దరు సమానమే. పెద్దవాడు పక్కన ఉంటే ఆయన పక్కన చిన్నవాడు కూర్చొని చేయాలి, ఆయన అనుసరిస్తూ ఉండాలి. ఒకవేళ ఆయన చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈయన చేయవచ్చు, అంతే తప్ప అతడిని అతిక్రమించి చేయకూడదు. ఇక మహేశ్వరుడు శరణు అంటుంటారు. శరణు అంటే సరెండర్ కావడం. ఒక మహేశ్వరుడు కనబడగానే ఇంకో మహేశ్వరుడు నమస్కారం అని అనకుండా శరణు అనడం అనేది మనకు సంప్రదాయము, ఆగమ విధానంలో ఉంది. కాబట్టి ఇది శ్రౌత శైవం అంటే ఏమిటి? అని అడిగారు. శ్రౌత శైవము గతంలో కూడా చెప్పాను, శృతి ప్రతిపాదితమైనటువంటి శైవము శ్రౌత శైవము. శృతి అంటే ఏంటి? వేదము. వేదముతో, ఆగమముతో, స్మృతులతో,
ముడిపడి ఉన్నటువంటి మన సంప్రదాయము. కేవలం వేదం ఉంటే సరిపోదు, కేవలం ఆగమాలు ఉంటే సరిపోదు. ఇటు వేదాలు ఉండాలి, ఇటు ఆగమాలు ఉండాలి, స్మృతులు ఉండాలి, పురాణాలు ఉండాలి, ఇతిహాసాలు ఉండాలి. వీటన్నింటితో అద్భుతమైన అనంతమైన సాహిత్యముతో ముడిపడి ఉన్నటువంటిది మన సంప్రదాయము. ఇక విశిష్ట శివాద్వైతం అంటే ఏమిటి అని అడిగారు. ఇది మంచి ప్రశ్న. మనకు మన సిద్ధాంతంలో శక్తి విశిష్ట శివాద్వైతమని, విశిష్ట శివాద్వైతమని, శివాద్వైతమని ఇన్ని పేర్లు ఉన్నాయి మన సిద్ధాంతానికి. ఇక్కడ విశిష్టమేమిటి, శివాద్వైతం ఏమిటి అని ఆలోచిస్తే అద్వైతంలో ఒక మాట చెప్తారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనాపర. అద్వైత సిద్ధాంతములో బ్రహ్మ మాత్రమే సత్యము, ఈ జగత్తంతా మిథ్య, ఏమీ లేదు, ఈ జీవుడు బ్రహ్మ ఒకడే, నా అపరహ ఇంకొకరు కారు అని అద్వైత సిద్ధాంతం. కానీ మన సిద్ధాంతములో జగత్తు సత్యమే, జీవుడు సత్యమే, బ్రహ్మ సత్యమే. ఇది విశిష్టం. కాబట్టి ఇది శక్తితో కూడుకున్నటువంటి విశిష్టమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి దీన్ని శక్తి విశిష్ట శివాద్వైతం అంటారు, శివాద్వైతం అంటారు, విశిష్ట శివాద్వైతం అంటారు. దీనికి మన పూర్వపీఠాధిపతులు, శతాధిక గ్రంథకర్త, శివపూజా దురంధరులు నిర్మల శంకర శాస్త్రి గారి యొక్క నీలకంఠ భాష్యం తెలుగులో ఉంది చక్కగా. అది చదివితే మన సిద్ధాంతం యొక్క స్వరూపము, స్వభావము తెలుస్తుంది. అది స్మార్త పండితుల యొక్క గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి మహామహా స్మార్త పండితుల యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి నీలకంఠ భాష్యాన్ని నిర్మల శంకరశాస్త్రి గారు అంగీకరించారు. అది చదివితే ఇవన్నీ ఒకే వాక్యములో, నాలుగు వాక్యాలలో సిద్ధాంతాన్ని మీ కళ్ళ ముందుంచడము కష్టసాధ్యము. కాబట్టి నీలకంఠ భాష్యాన్ని నిర్మల శంకరశాస్త్రి గారు అంగీకరించింది, ఒక్కసారి అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ఇక స్ఫటికము, బాణము, ఇందులో ఏది మంచిది, ఏది ఎవరు ధరించాలి, వీటి ప్రత్యేకత ఏమిటి అడిగారు. స్ఫటికము కొంచెము ఉగ్రము, బాణము సౌమ్యము. అందుకే చాలా వరకు మగవాళ్ళు స్ఫటికాన్ని ధరిస్తారు, ఆడవాళ్ళు బాణం ధరిస్తారు. వంశాచార ప్రకారంగా మేమందరము ఆడ మగైనా కూడా స్ఫటికమే ధరిస్తాము, మా వంశములో ఇది ఉంది అని అంటారు. అది వాళ్ళ యొక్క వంశాచారాన్ని బట్టి ధరించవచ్చు. సామ్రాజ్యం స్ఫటికం దద్యాత్ అని శివగీతలో ఉంది. స్ఫటికలింగాన్ని పూజిస్తే, స్ఫటికమాలతో జపం చేస్తే మంచి నిర్వహణ, అడ్మినిస్ట్రేషన్ పవరు, తర్వాత అన్ని రకాల ఇహపర సౌఖ్యాలు స్ఫటికలింగాన్ని పూజిస్తే కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇవి శైవ సంప్రదాయానికి, శైవ ఆచారానికి తేడా ఏమిటి అడిగారు. సమ్యక్ ప్రదీయతే జ్ఞానం ఇది సంప్రదాయం, చక్కని శివంకరమైన శుభంకరమైన జ్ఞానాన్ని కలిగించేదే సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని, సంప్రదాయాలను ఎక్కడ ఉన్నాయి, మన గ్రంథాలలో ఉన్నాయి. కాబట్టి మంచి జ్ఞానాన్ని కలిగించేది సంప్రదాయం. ఆచారం అంటే మన పూర్వీకులు ఆచరించినటువంటి ఆచారాన్ని మనము విధిగా ఆచరించాలి. గ్రామాచారం ఉంటుంది, ప్రాంతీయాచారం ఉంటుంది, వంశాచారం ఉంటుంది, ఇవన్నీ కూడా ఆచార విధానంలోకి వస్తాయి. చక్కని జ్ఞానాన్ని మనకు ప్రసాదించేది సంప్రదాయం. ఇక ఒక కుటుంబము కర్ణాటక సరిహద్దులో ఉంది, వాళ్ళు లింగం కట్టుకున్నారు, శాంభవ దీక్ష తీసుకున్నారు, ఆ లింగాన్ని చూసి మిగతా వారు హేళన చేశారు, మీరు బలిజల జంగాలు అడిగారు, వారు లింగం తీసి పక్కన పెట్టారు, వారు గతించారు, వాళ్ళు మేము లింగధారులను చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారు, ఎవరు చెప్పినా వినడం లేదు
మరి వాళ్ళని ఎలా వదిలే అలా వదిలేస్తే ఏమిటి అని అడిగారు. వారికి దయచేసి నా నంబర్ ఇవ్వండి, వాళ్ళని వాళ్ళతో మాట్లాడి నేను మన దీక్ష మన విధానము మన సంప్రదాయము వీటి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో చాలా చాలా ఇలాంటివి వచ్చినవి, నేను వెళ్ళి సంస్కృతంలో వాదించి వాళ్ళని వాళ్ళకి సమాధానాలు చెప్పి మన సంప్రదాయం ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఆ కర్ణాటకలో ఉన్నటువంటి కుటుంబాన్ని అలా వదిలేయకుండగా వాళ్లకు సరైన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. వారికి నా నంబరు ఇవ్వండి దయచేసి. ఈ మధ్యకాలంలో ఇంకొకటి గమనించాలి, బాణలింగాలు కొన్ని భిన్నమవుతున్నాయి, అరిగిపోతున్నాయి. కాబట్టి చాలామంది స్ఫటికాన్ని ఎన్నుకుంటున్నారు. అది భిన్నమవుతే మళ్ళీ ప్రాయశ్చిత్తము, మళ్ళీ పునర్లింగ ధారణ, మళ్ళీ దానికి వెండి తొడుగు వేయించుకోవడం, బంగారు తొడుగు వేయించుకోవడం, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితిలో స్ఫటికలింగం ధరించడం విశేషం. ఇక శ్రౌత శైవ ఆచమన విధానం అడిగారు, అది చక్కగా నాగలింగ శాస్త్రి గారి ఆణిక విధానంలో ఉంది, ఒకసారి చూడండి. ఇక మజ్జనము, లఘు శివ పూజ, శివారాధన తేడా ఏమిటి అడిగారు. మజ్జనం అంటే కేవలం భస్మ రుద్రాక్ష ధారణ చేసి చక్కగా సంప్రదాయ దుస్తులు ధరించి హరహరాని నీళ్లు పోసి శివలింగం పైన తీర్థం తీసుకొని విభూతి పెట్టి పంచాక్షరి షడక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం మజ్జనం. లఘుశివ పూజ అంటే చక్కగా ధూపము దీపము నైవేద్యము షోడశోపచారములతో పూజించడం. ఇది కాక మహాశివ పూజ కూడా మనకి ఉంది. షట్కాల శివ అరుణోదయ తపనోదయ సంగవ మధ్యాహ్న సాయంకాల అర్ధరాత్ర షట్కాల శివ పూజలు చేసిన వారిని నా చిన్నతనంలో బాల్యంలో చూశాను. ఆ తర్వాత త్రికాల పూజ చేసిన వాళ్ళని చూశాను. మొన్న మొన్నటి వరకు ఏకకాలంలో కూడా అత్యద్భుతంగా మహాశివ పూజలు చేసే వాళ్ళని చూశాను. ఈ మహాశివ పూజలో చక్కగా భద్రమండలము, 32 వత్తులు, పాత్ర ఆసాదన, ఇది షట్రింశ తత్వోపచార అంటాము. అంటే 36 ఉపచారములతో పూజించే విధానము, చక్కగా అభిషేకము, అన్ని ఉపచారాలు ఉంటాయి. ఇది మహాశివ పూజ కిందికి వస్తుంది. ఇక ఎవరైనా బంధువులు శివైక్యం చెందితే శివోహం అంటారు అనవచ్చా అన్నారు. శివోహం అనకుండా శివశివ అంటే చాలు, మనము వాళ్ళను బాధ నుండి విముక్తి చేసిన వాళ్ళం అవుతాము. ఆ శివ అనే పదంలో చాలా అద్భుతమైనటువంటి అనంతమైన అర్థాలు అందులో ఉన్నాయి. మన నిఘంటు కూడా ఘోషిస్తూ ఉంది, లేదా శాశ్వత శివ సాయుజ్య సిద్ధిరస్తు అనొచ్చు. కానీ శివోహం అనడానికి వీల్లేదు. శివోహం అంటే ఏంటి, నేనే శివుడను అని అనుకోవాలి. చిదానందరూప శివోహం, శివోహం స్తోత్రాలు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో శివోహం అనకుండా శివశివ అంటే సరిపోతుంది, లేదా శివైక్య సిద్ధిరస్తు, కైవల్య సిద్ధిరస్తు, శివ సాయుధ్య సిద్ధిరస్తు అని అంటే సరిపోతుంది. ఇక మన ఆరాధ్యంలో నియోగులు ఉన్నారా అని అడిగారు. నియోగులు ఉన్నారు కానీ నియోగిత్వం లేదు, ఉండేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. మన సంప్రదాయంలో గురువు గృహస్థుడే, సన్యాసి కాకుండా గురువు గృహస్థుడు ఉంటారు, కారణం ఏమిటి అని అడిగారు. మనది సన్యాస పీఠం కాదు, మనది సంసారి పీఠం. గురువు గృహస్థ ఏవ స్యాత్ అని ఆగమం చెబుతుంది. గురువు గృహస్థుడై ఉండాలి. గురువుగారు ధర్మపత్నితో సమేతంగా మన ఇంటికి రావాలి. మన ఇంట్లో ఏ శుభకార్యమైనా వాళ్ళని పిలవాలి, మనము వెళ్ళి సేవ చేయాలి. కాబట్టి మనకు సంసార పీఠం కాబట్టి మన సంప్రదాయంలో గురువు గృహస్థుడై ఉంటాడు. మనము సంసారములో ఉంటూ కూడా సన్యాసిలాగా ప్రవర్తించాలి. అత్యాశ్రమం అని ఒకటి ఉంది. అత్యాశ్రమం అంటే చక్కగా ధర్మ ప్రజా సంపద్యర్థం స్త్రియముద్వహే అని మనం వివాహంలో చెబుతాం. కాబట్టి ధర్మప్రజ సత్సంతానము కోసము
వివాహము చేసుకొని సంతానాన్ని పొంది నిరంతరము శివనామస్మరణ చేస్తూ సన్యాసి వలె మెదలడం అనేది ఒకటి ఉంది, అది అత్యాశ్రమం. కాబట్టి మన సంప్రదాయంలో గురువు గృహస్థుడే. ఇక సంవత్సర సూతకంలో అమావాస్య తర్పణం చేయవచ్చని అడిగారు. చేయకూడదు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఉదాహరణకు తల్లి బ్రతికి ఉండి తండ్రి శివైక్యం చెందితే సంవత్సరం తర్వాతనే మహాలయము తర్పణాదులు చేయాలి. తండ్రి బ్రతికి ఉండి తల్లి శివైక్యం చెందితే తర్పణము కానీ మహాలయాదులు కానీ ఉండవు. ఇవి ఈనాడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము. శుభం భవతు సర్వత్ర సదాశివ కృపాబలాత్. మరొక్కసారి ఆరాధ్య బంధువులందరికీ కూడా నమస్కరిస్తూ భవదీయుడు డాక్టర్ ముదిగొండ అమరనాథ శర్మ.